కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతిరాత్రి నీ విశ్వాస్యతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు. నీ శత్రువులు, యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియూ, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియూ ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు.